హాయ్ ఎవరివన్, ఫిఫ్త్ క్లాస్ మ్యాథ్స్లో గురుజాలు మరియు కారణాంకాలు చాప్టర్లో 2, 5, 10, 3 యొక్క బాజనీయత సూత్రాలు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు 9 బాజనీయత సూత్రం ఏమి అంటే, ఒక సంఖ్య అంక మూలము 9 అయితే అది 9 నిశేషంగా భావించబడుతుంది అన్నారు. అంక మూలం అంటే ఏమి అంటే, ఏదైనా ఒక నంబర్లోని అన్ని నంబర్లని ఒక నంబర్ వచ్చే వరకు యాడ్ చేస్తామంటే దాన్ని అంకమూలం అంటాము. అలా యాడ్ చేసినప్పుడు 9 వస్తే అది ఎంత పెద్ద నెంబర్ అయినా 9 నిశేషంగా భావించబడుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఇవన్నీ 9 గురిజాలు, గురిజాల్లోనే అంకెల మొత్తం. ఇప్పుడు 9ని యాడ్ చేసుకుంటే 9 ఒకే నెంబర్ ఉంది కాబట్టి దీని అంకమూలం 9. ఇక్కడ 18 ఉంది కదా, ఈ 18ని 1+8 మొత్తం యాడ్ చేస్తే 9 వచ్చింది కదా, దీని అంకమూలం 9. ఇక్కడ 27 ఉంది, 2+7 యాడ్ చేస్తే 9 కదా, అంకమూలం 9. 99ని యాడ్ చేస్తే 18 వచ్చింది, ఈ 18 మళ్ళీ 1+8 చేస్తే 9 కదా. ఆ విధంగా 135 అంటే 1+3+5 మొత్తం యాడ్ చేసుకుంటే 9 వచ్చింది. ఇప్పుడు ఈ నంబర్లు అన్నీ కూడా 9 నిశేషంగా భావిస్తుంది. ఇప్పుడు దీనికి రిలేటెడ్గా ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఈ నెంబర్లు 9 నిశేషంగా భాగించబడుతుందా అన్నప్పుడు దీని అంకమూలం కనుక్కుంటాం. 531 అంకమూలం ఎంత వస్తుంది, 5+3+1 మొత్తం యాడ్ చేసామంటే 8, 9 వచ్చింది కాబట్టి ఈ 531 అనేది 9 నిశేషంగా భాగిస్తుంది. ఇప్పుడు దీన్ని చూసామంటే 3+0+6 కదా, 3+6+9, సో ఇది కూడా భావిస్తుంది. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఈ ప్రాబ్లమ్స్ వెరీ 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 ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ 50 ఇచ్చారు, మధ్యలో ఏదో నంబర్ తెలియదు 19. అను సంఖ్య 9 నిశేషంగా భాగించబడాలంటే ఈ మధ్యలో ఈ డాష్లో ఏ సంఖ్య రావాలి అన్నారు. మనకు తెలుసు అంక మూలం అనేది ఖచ్చితంగా 9 వస్తే అది ఎంత పెద్ద నెంబర్ అయినా 9 నిశేషంగా భావిస్తుంది అని. ఇప్పుడు దీని యొక్క అంకమూలం కనుక్కున్నామంటే ఏమి లేదు, ఈ మొత్తాన్ని యాడ్ చేసుకుంటాము, ఇది ఎంతో మనకు తెలియదు, అది చూద్దాం. చూడండి, ఇప్పుడు చూడండి, 5+0+1+9 ఇక్కడ ఇచ్చి ఉండే నంబర్ల మొత్తాన్ని కనుక్కుంటున్నా. ఓకేనా, 5+0 5, 5+1 6, మళ్ళీ 6+9 ఎంత, 15 కదా. ఇప్పుడు 15 వచ్చింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక నెంబర్ వచ్చే వరకు యాడ్ చేసుకుంటేనే కదా అంకమూలం అంటారు. సో 1+5 ఈ మొత్తాన్ని యాడ్ చేసుకుంటే 6. మనకి 9 భాగించాలంటే ఎంత ఉండాలి, 9 ఉండాలి. సో ఈ డాష్లో 3 పెట్టామనుకోండి, దీనికి 3 యాడ్ చేసుకున్నామంటే 9 వస్తుంది కదా. సో ఇందులో ఏ నెంబర్ పెట్టాలంటే 3 అంతే. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ చూడండి, 4-4-6-8 అను సంఖ్య 9 నిశేషంగా భాగించబడాలంటే ఈ డాష్లో ఏ సంఖ్య రావాలి అన్నారు. దీని మొత్తం అంకమూలం కనుక్కుందాం ఫస్ట్. ఓకేనా, 4+4+6+8 ఇక్కడ ఏ నెంబరో తెలియదు, లాస్ట్లో మనకి ఎంత వచ్చిందో దాన్ని బట్టి ఇక్కడ ఏం రావాలో చూద్దాం. ఓకేనా, ఇప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేసుకున్నామంటే 4, 4, 8, 8, 1, 6, 14, 14, 1, 8, 22 అంతేనా, 22. మళ్ళీ దీన్ని ఒక నెంబర్ వచ్చే వరకు యాడ్ చేసుకోవాలి కదా, అదే కదా అంకమూలం అంటే. సో 2+2 4 అవుతుంది. మనకి 9 రావాలన్నమాట, 9 భాగించాలంటే 9 రావాలి. ఈ 4కి ఇంకెంత కలిపితే 9 వస్తుంది, 5 కలిపితే 9 వచ్చేస్తుంది కదా. సో ఈ డాష్లో ఎంత రావాలంటే 5. ఓకేనా, ఈ మోడల్లో ప్రాబ్లమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దీన్ని ఖచ్చితంగా నేర్చుకోండి.